हेलो मुंदुगा अंदर की विनायक चवती शुभाकांक्षलंडी वीडियो लो मेमु विनायक चवती एला चेसुकुन्नामो इंका अंदुकु नेनु कोन्नि पिंडी वंटकालु कूडा चेसानु अवि कूडा चूपिस्तानु मुंदुगा मोतीचूर लड्डू चेद्दाम अनुकुन्ना अंदुकु ओक कप्पु शनगपप्पु तीसुकोनि ओक 3-4 अवर्स नानबेट्टालंडी सो 3-4 अवर्स तर्वात दानि मिक्सीकि वेसुकोनि बागा కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకు బూందీ చేసే శ్రమ తగ్గుతుంది అండ్ ఆల్సో ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఆల్సో నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకున్నా అందుకని ఇలా బటర్తో చేస్తాను. ఇక్కడ మనకు రెడీమేడ్ నెయ్యి దొరకదు సో బటర్ని రూమ్ టెంపరేచర్కి తెచ్చి ఇలా వేడ్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ప్రాసెస్లో చేసుకోవాలి. ప్రాసెస్ ఒక 20-25 మినిట్స్ అలా మరగనిచ్చాక లేయర్ సపరేట్ అవుతుంది. మనకు నెయ్యి స్మెల్ కూడా తెలుస్తుంది. ఆల్రెడీ చెప్పడం మర్చిపోయాను, ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కోసం. వన్స్ ఇలా లేయర్ సెపరేట్ అయ్యాక పక్కకు తీసి పెట్టేద్దాము. అది కూల్ డౌన్ అయ్యి మన ఇంకా లడ్డు కోసం మనము పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్లో మీడియం హీట్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా వడల కన్సిస్టెన్సీలో వేసుకొని మనము గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో బూందీ వేయాలంటే కొంచెం ఆయిల్తో కష్టంగా ఉంటుంది అండ్ కరెక్ట్గా రాకపోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనము రెడీ చేసిన వడల్ని ఇలా స్టాబ్ మిక్సర్కి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్టాబ్ మిక్సర్ లేకపోతే మిక్సీ కూడా వేసుకొని కోర్స్ పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఇదే మనకి బూందీకి ఆల్టర్నేటివ్. ఇంక ఇలా బూందీ రెడీ అయ్యాక మనము చక్కెర పాకానికి రెడీ చేసుకున్నాము. దీనికి చక్కెర పాకం కూడా చాలా ఈజీ. ఎలా అంటే ఒక కప్పు మనము శనగపప్పు తీసుకున్నప్పుడు దానికి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. అదే దీని కొలతలు. ఒక కప్పు షుగర్కి నేను 1/4 కప్పు వాటర్ వేసాను. షుగర్ అంతా డిజాల్వ్ అయ్యాక దాంట్లో చిటికెడు పసుపు వేస్తున్నాను. ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు బట్ ఫుడ్ కలర్ ఇస్ నాట్ హెల్తీ అండి. సో ఇలా షుగర్ డిజాల్వ్ అయ్యి తీగ పాకం వచ్చాక మనం దాంట్లో బూందీ వేసి కలిపేసుకుందాము. ఆల్సో 1 స్పూన్ కార్డమం పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసము. ఇలా బూందీ వేసాక ఒక 2-3 మినిట్స్ ఆ పాకంలో వేసేయాలి. అండ్ ఆల్సో గోడంబి ద్రాక్షను కూడా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో ఇలా ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేసి వదిలేయాలి. అండ్ ఆల్సో మిక్స్చర్ కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యేకముందే మనము బెల్లానికి ఉండలు కట్టుకోవాలండి. సో అంతే, చూసారుగా చాలా సింపుల్. ఇలా సింపుల్గా చేసుకున్న ఈ బూందీ లడ్డు మాత్రం మాకు చాలా నచ్చింది. ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి కూడా చల్లారిపోయిందని. సో వన్స్ చల్లారాక దీన్ని నేను ఒక బాటిల్లో 8-8 బాటిల్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నా. ఇలా చేసుకోవడం వల్ల ఇదేం డిఫరెన్స్ ఉండదు మనకు స్టోర్ బాట్ నెయ్యికి, ఇంట్లో చేసుకున్న నెయ్యికి. అండ్ ఇట్స్ హెల్దీ ఆల్సో. ఇంకా ప్రసాదం కోసం పప్పు బిళ్ళలు కూడా చేద్దాం అనుకున్నా, అందుకని మనం 4 టీ స్పూన్ తెల్లపప్పులు అండ్ 2 టీ స్పూన్ పల్లీలు, సో ఆల్సో 2 టీ స్పూన్ కరివేపాకు తీసుకోవచ్చు. మా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు అందుకని ఇలా డ్రైడ్ కరివేపాకు వేస్తున్నాను. అండ్ ఆల్సో ఒక 4 టీ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఇది కూడా డైరెక్ట్గా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు లేదా పొడి కూడా వేసుకోవచ్చు. అలాంటి పొడిని మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో వన్స్ మనకి పొడి రెడీ అయ్యాక దీంట్లో 1/4 కప్ మైదా వేస్తున్నాను, అలాగే 1/4 కప్ చిరోటి రవ్వ, దెన్ 1 కప్ రైస్ ఫ్లోర్ వేస్తున్నా. దీన్ని అంతా బాగా మిక్స్ చేయాలి అండ్ రుచికి తగినంత ఉప్పు అండ్ కారం కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో లైట్గా వేడి ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒకసారి కలిపేసుకోవాలి. దెన్ మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని ఒక చపాతి ముద్ద కన్సిస్టెన్సీ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి మనకు పప్పు బిళ్ళల కోసం. సో అంతే, వన్స్ ఈ పిండి రెడీ అయితే మనము ఒత్తుకొని నూనెలో వేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మనకు ఆ పప్పు బిళ్ళలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పిళ్ళల కోసం మనం ఇలా నేను డైరెక్ట్గా ఒత్తకుండా ఒక పేపర్ షీట్ పెట్టుకుంటున్నా. దీని మధ్యలో వేసి ఒత్తుకోవడం చాలా ఈజీగా అనిపించింది నాకు. సో వన్స్ ఆయిల్ వేడయ్యాక ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. దీంట్లో మనం రెడీ చేసిన పప్పిళ్ళల పిండిని వేసేసుకొని ఇంకా కాల్చుకోవడం అంతే. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంట్లో ఇంకా మా అమ్మ చేసిన టేస్ట్ వచ్చింది, నాకైతే చాలా నచ్చినవి ఇవి. ఇంకా ప్రసాదం కోసం పిండి వంటలు రెడీ అయ్యాక నేను పూజ సామాన్లన్నీ ఒకసారి వాష్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఆయిల్ అంతా ఉంటుంది. సో ఫ్రెష్గా పెడదామని పూజకు. ఆల్సో నేను వినాయకుడిని ఇలా పసుపు ముద్దతో రెడీ చేశాను. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో పసుపు ముద్దను ఒక 2 ముద్దలుగా పెట్టుకోవాలి, ఒకటి పెద్దది అండ్ చిన్నది. పెద్దదానికి కొంచెం చెవులు అండ్ తొండం షేప్ పెట్టేసి ఇంకా దానికి కొంచెం బొట్టు పెట్టేసి వినాయకుడిని రెడీ చేసుకున్నానండి. ఆయన అందరూ వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేసి ఉంటారు. వినాయకుడిని ఎలా చేసినా ముద్దుగా ఉంటాడు. సో ఇది నేను చేసుకున్న వినాయకుడు అనమాట. ఇంకా వన్స్ మనకు వినాయకుడు అంతా రెడీ అయ్యాక పూజకు రెడీ చేసుకున్నాను. సో అన్ని ప్రసాదాలు పూలు పళ్ళు అన్నీ పెట్టేశానండి పటాలకు కూడా. సో చూసారు కదండి, మా వినాయక చవితి అయితే ఇలా సింపుల్ అండ్ ఈజీగా జరిగింది. హోప్ మీ అందరు కూడా బాగా జరుపుకున్నారని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.